ఇందాక మీరు కొంతమంది నేమ్లు తీసి బాగా కబ్జాలు చేసిన అన్నారు కదా, కలెక్టర్ కాంచి మొదలు పెడితే ఎంఆర్ఓ మొదలు పెడితే ఎస్ఆర్ఓ మొదలు పెడితే సర్వే రిపోర్ట్ మొదలు పెడితే వీళ్ళందరి దగ్గర కుమ్మక్కయ్యి కబ్జాలు చేయరు చేయండి, ఎన్ని డబ్బులు సంపాదించారు? మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీ తెలియదు, అది తెలియజేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండని బీజేపీ పార్టీలో ఉండని వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ కూడా నరకాన్ని అనుభవించారు. ఆ బిల్డర్ల వెనుక మొత్తం ఉంది పొలిటికలే కదా, సీఎం లెవెల్లో ఉన్నారు. కేసీఆర్ అన్నకు సంబంధించి వాళ్ళ అల్లుడంట ఇట్లా కోట్ల కేసీఆర్ కోట్ల కేసులు నడుస్తూనే ఉంది, మొత్తం లోపల కన్స్ట్రక్షన్లు అయిపోయినాయి. హాయ్ హలో, అందరికి నమస్కారం. నేను మీ రావళిక, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చాను నేను. సో ఇప్పుడంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు పాపులర్ అయ్యి ట్రెండ్ క్రియేట్ చేసుకొని ట్రెండ్ అవుతున్నారు, కానీ సోషల్ మీడియా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఆయన ట్రెండ్ ని క్రియేట్ చేశారు, ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎక్కువ. సో ఇప్పటికే అర్థమైంది అనుకుంటే ఆయన ఎవరు, అంతేకాదు ఎంతో మందికి సర్వీస్ చేస్తూ పొలిటికల్ గా ముందుకెళ్తున్న లల్లు ముదిరాజ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. ఇందాక మీరు కొంతమంది నేమ్లు తీసి బాగా కబ్జాలు చేసిన అన్నారు కదా, మీరేమి కబ్జాలు చేయరా? భూ కబ్జాలు చేయండి, ఎన్ని డబ్బులు సంపాదించారు? లేదు మేడం, మీరు ఇది తప్పుగా మాట్లాడుతున్నారేమో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అయితే నేను కబ్జాలు పెట్టినా అని చెప్పేసి అన్నారు వాళ్ళు, అంటే ఏదన్నా ఏ నీకు ఏమంటారు కదా మెసేజ్ పెడతారు కదా, ఏదన్నా ఒకటి చూపి నాకు. ఇప్పుడు లాలాపేట లల్లు ముదిరాజ్ అన్న కబ్జాలు పెడతాడని చెప్పి ఎవరైనా మెసేజ్ పెట్టింది చూపి నాకు, అంటే మీ ఓన్ గా మీకు ఒక ఆలోచన వచ్చి మాట్లాడుతున్నారు అంతే తప్ప స్పెషల్ గా లల్లా గురించి ఎవరు కూడా. నేను నా దగ్గరికి ఎవరైనా వస్తే రెండు రాష్ట్రాల నుంచి కొంతమంది వస్తుంటే స్కూల్ పిల్లల వల్ల బస్సులు కట్టుకొని వస్తారు, ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా నేను తినే దాంట్లో వాళ్ళకి ఇంత రెండు ముద్దలు అన్నం పెట్టి నా దగ్గరికి వస్తే అన్న తమ్ముడు బాబా బొమ్మడి అంకుల్ ఆ టైప్ ఆఫ్ నేను మనిషిని కాబట్టి అందరినీ రిష్యూ చేసుకుంటా వాళ్ళకి అడుగు నుండి అన్నం పెడతా, వాళ్ళు వస్తే ఫోటోలు దిగుతారు చేస్తారు, నేను కూడా వాళ్ళని ఇంత ప్రేమతో చూపించి పంపించేస్తా తప్ప. నేను కబ్జాలు అంటే ఒక పని చేయండి, మీరు మేయర్ కబ్జాలు ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ అంటారు కదా, మీరు నాది ఆధార్ కార్డు ఇస్తా, మీరు ఒక్కసారి డైరెక్ట్ మీ ఛానల్ ద్వారా నా ఆధార్ కార్డు ఇచ్చేస్తా, మీరు ఒక్కసారి చూపించండి ఈ ఆధార్ కార్డు మీద మొత్తం తెలంగాణలో ఎన్ని పోలీస్ స్టేషన్ అన్ని పోలీస్ స్టేషన్లో లాలాపేట లల్లు ముదిరాజ్ అన్న ఈ ఒక ల్యాండ్ కానీ ఒక గజం భూమి కానీ ఒక ఏంజ్ భూమి కానీ కబ్జా పెట్టిండు, ఈయన ఆధార్ కార్డు మీద ఇది ఉన్నది అని మీరు చెప్తే నేను తెలంగాణ రాష్ట్రం నుంచి వేరే దగ్గర రాష్ట్రానికి వెళ్ళిపోతాను, ఇది ప్రామిస్. ఎందుకంటే నాకు ఆలోచన లేవమ్మా. నేను ఏమంటే ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ ఉన్నా, ఫీల్డ్ అంటే ఏంటంటే మాకు చదువు తక్కువ ఉన్నా మేము సంస్కారం ఉన్నాం. సంస్కారం అంటే ఏంటంటే మిమ్మల్ని ఎట్లా చూడాలా, నిన్ను ఎట్లా చూడాలా, వాళ్ళని ఎట్లా చూడాలా, ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి, సొసైటీ అంటే ఏది, సొసైటీకి మనం కీడు చేయకుండా పర్లేదు, ఈ సొసైటీకి మనం ఏంటంటే మేలు చేసేటట్టు ఉండాలి తప్ప. సార్ నువ్వు మేలు చేయకుండా పర్లేదు, కీడు చేయకు, నేను నుంచి అయితే 10 మందికి అన్నం పెట్టు, కాకుంటే నీ పెళ్ళాం పిల్లలు నువ్వు, దేవుడా నాకు ఇదే ఇచ్చిండు దేవుడు, నేను ఇంతనే నా పెళ్ళాం పిల్లలు బతికించుకొని ఈ సొసైటీకి నా నుంచి ఏం ప్రాబ్లం కట్టుకుని బతుకుతా అన్న ఆలోచనతో బతుకు సరిపోతుంది తప్ప. స్పెషల్గా ఇవాళ పేరు చెప్పేది పెద్ద పెద్ద తీసిమార్కాండ్లు పెద్ద పెద్ద నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ చాలామంది కూడా ఇవాళ వేలాది కోట్లు సంపాదించారు, ఇంకా డబ్బులు ఎట్లా సంపాదించాలని ఆలోచిస్తున్నారు తప్ప, ఒక్కొక్కరు రక్తాలు తాగి ఒక్కొక్కరిని హింసించి ఒక్కొక్కరు కబ్జాలు పెట్టి తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు పేర్లు చెప్పే అవసరం లేదు, చాలామంది మా దగ్గరికి పేర్లు చెప్పే అవసరం లేదు, వీళ్ళు మా భూములు మా ఎకరాల కొద్ది కబ్జా పెట్టారు, ఎకరాల కొద్ది కబ్జా. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోతే వాళ్ళని అడగట్లేదు, చేసేయలేదు, ఎవరు అడగట్లేదు. ఒక్కొక్కరు రేపు నా పిల్లలకి ఏదైనా పెళ్లికి అవుతుంది, రేపు ఏమైనా భవిష్యత్కి అవుతుంది, మాకు ఏదైనా మంచి ఎడలకి అవుతుంది అని చెప్పేసి హైటెక్ సిటీ కానీ మణికొండ కానీ పటన్ చెరువు కానీ ఆదిపట్ల కానీ గ్రేటర్ హైదరాబాద్లో అవుటర్ పక్కకి ఇక్కడైతే ఇలా కోట్లాది రూపాయల ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడం, కబ్జాలు పెట్టడం, వాళ్ళకి ఎవరి దగ్గర బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర పోయినా ఉంటే కూడలు చూసుకోమని చెప్పేస్తారు తప్ప వేరేదేం లేదు. డాక్యుమెంట్ తయారు చేసుకోవడం, కబ్జాలు పెట్టడం, వీళ్ళు వీని కమ్మడం, వాడు వాడు కమ్మడం, అపార్ట్మెంట్లు కట్టడం, అపార్ట్మెంట్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ గ్రేటర్ హైదరాబాద్ రాసి పెట్టుకోండి,
గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలామంది నాయకులు పెద్ద పెద్ద బిల్డర్లకు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసే ఎవరైతే సంస్థలకు సంబంధించిన వాళ్ళ బిల్డర్లు ఉన్నారో వాళ్ళందరి కొమ్ము కాసి, వాళ్ళందరి కూడా చాలామందికి సపోర్ట్ చేసి చుట్టుముట్టు ఒక 4 ఎకరాల వీళ్ళు అపార్ట్మెంట్ కడుతుంటే ఈ పక్కకు ల్యాండ్స్ ఎవరియో ఉంటాయి. ఈ మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఓపెన్ ఉందని చెప్పి మెటీరియల్ వేసేసి ఇందులో మెటీరియల్ వేసుకుంటూ ఇది కన్స్ట్రక్షన్ అయ్యే లోపల దీనికి సంబంధించి ఆరా తీసి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వీళ్ళ కథ ఏందని చెప్పి ఈ డాక్యుమెంట్కి సంబంధించి సర్వే నెంబర్ సంబంధించి కలెక్టర్ కాంచి మొదలు పెడితే ఎంఆర్ఓ ముసలు పెడితే ఎస్ఆర్ఓ మొదలు పెడితే సర్వే రిపోర్ట్ మొదలు పెడితే వీళ్ళందరి దగ్గర కుమ్మక్క అయ్యి ఒక్కొక్క ఎకరా 60 కోట్లు 70 కోట్లు 100 కోట్ల ఏరియాలు ఉన్నాయి ల్యాండ్స్. అలాంటి ల్యాండ్స్ మా దగ్గరకి 100ల పంచాలు వచ్చినాయి. మీరు సెటిల్మెంట్ బాగా చేస్తారు వినండి. అయితే ఇందులో మేము పోయి అక్కడ వెళ్ళిన తర్వాత ఇట్లా మాకు సార్ ఇట్లా అన్యాయం జరిగింది, మా ల్యాండ్స్ వీళ్ళు వాళ్ళు గుంజుకున్నా చేసుకున్నా అంటే మా దగ్గరకు వస్తే మీరు కొంటారంట కదా సార్ అంటే సరే నిజంగా మంచి ల్యాండ్స్ ఏదైనా ఉండి నిజాయితీగా ఏదైనా మంచి ల్యాండ్స్ ఉంటే మేము కొంటాం అమ్ముకుంటాం చేసుకుంటాం అని చెప్పేసి మేము అక్కడికి వెళ్తే పెద్ద పెద్ద ఏంటంటే పేర్లేదు కానీ పెద్ద పెద్ద సంవత్సరాలకు సంబంధించి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ 40 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు 25 ఫ్లోర్లు కట్టిన అపార్ట్మెంట్ల పడకూడదు. అటు మళ్ళా మెటీరియల్ వేస్తూ దీనికి సంబంధించి డాక్యుమెంట్ మొత్తం దొంగ డాక్యుమెంట్ తయారు చేసేసుకోవాలా, వీళ్ళు దొంగ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలా, వీళ్ళు పొజిషన్ ఇవాళ ఫస్ట్ ఇట్లా కంచేస్తారు, ఇలా కంచేస్తారు, కంచేసిన తర్వాత నెల 2 నెలల తర్వాత బ్లూ షీట్స్ వేసేస్తారు, ఇట్లా కబ్జాలకు వెళ్ళిపోతారు. ఏ పోలీసు దగ్గర ఏడు పోయినా కూడా ఏంటంటే ఎవరు పోలీసు దగ్గర పోయినా ఎవరి దగ్గర పోయినా కూడా గరీబ్ వాళ్ళకు న్యాయం ఎట్టు జరుగుతుంది, వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసి సార్ ఇట్లా పరిస్థితి అనగానే డిపార్ట్మెంట్ అడిగిన కూడా ఏం చేస్తారు సార్ మా దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తారు, సార్ ఏమైనా ఉంటే అమ్మా మేము ఏం చేయలేదు డాక్యుమెంట్ ఉంటాం మీ కోర్టులో చూసుకోవాలి అంటారు. కోర్టులో ఎన్ని రోజులు తిరగాలి వీళ్ళు, కోర్టులో చుట్టూ తిరుగుతూనే ఉంటారు, వీళ్ళకు పైసలు ఇస్తూనే ఉంటారు, వీళ్ళు కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు కన్స్ట్రక్షన్ అయిపోతే మళ్ళీ అమ్మేసుకుంటారు 100,000 కోట్ల రూపాయలు ఆ ప్రాపర్టీని సంపాదించుకొని ఇలా ఒక్కొక్కటి కొన్ని 1,000 కోట్లు 50,000 కోట్లు 20,000 కోట్లు 30,000 కోట్లు 100,000 కోట్లు సంపాదించుకున్న బిల్డర్లు ఇలా మన హైదరాబాద్లో చాలా మంది తినడానికి తిండి లేని బిల్డర్లు ఒక్కొక్క నా కొడుకులు ఇలా 1,000 కోట్లు సంపాదించినట్టే ఇట్లా అక్రమంగా కష్టపడి సంపాదించింది వేరే ఉంటుంది. ఇలా చాలా మంది బిల్డర్లు ఉన్నారు ఇవాళ బిల్డర్లు ఏంటంటే ఒక బిల్డింగ్ కడతారు ఇంకో బిల్డింగ్ కడతారు అపార్ట్మెంట్ కట్టుకుంటారు ఏం చేసినా కూడా ఒక 20-30 సంవత్సరాల తర్వాత 1,000 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసింది, 20-30 సంవత్సరాల తర్వాత ఒక 50 కోట్లు 100 కోట్లు సంపాదించుకుంటుంది. దానికి ఒక రీజన్ ఉంది వాళ్ళు చేసుకుంటూ వస్తారు కాబట్టి. ఇవాళ 10 సంవత్సరాల కింద ఉన్న బిల్డర్ ఇవాళ 50,000 కోట్లు ఉన్నారు ఒక్కొక్కరు, 10 సంవత్సరాలకు ఉన్న బిల్డర్ 50,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్ని భూములు కబ్జాలు. తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు దాదాపు అన్ని కబ్జాలు అయిపోయింది. ఆ బిల్డర్ల వెనుక మొత్తం ఉంది పొలిటికల్ కదా, సీఎం లెవెల్లో ఉన్నారు. ఎవరిని అడిగినా కూడా అంతెందుకు? మన దగ్గరికి ఒకరు సూర్యాపేట నుంచి వేరే వాళ్ళు వచ్చారు సార్ వెంచర్ అయింది, డెవలప్మెంట్ అయిపోయింది, ప్లాటింగ్ అయిపోయినాయి, మేము కొనుక్కున్నాం సార్. కొనుక్కున్న తర్వాత కేసీఆర్ అన్నకు సంబంధించి మనిషి అంట వాళ్ళ అల్లుడు అంట వాళ్ళు ఇది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ ఆ కడీలన్నీ పీకేసేసి మొత్తం బ్లూ షీట్స్ వేసేసి అందులో ఇట్లా కోట్ల కేసు నడుస్తూనే ఉంది, మొత్తం లోపల కన్స్ట్రక్షన్లు అయిపోయినాయి, అమ్మేసారు ఎక్కడెక్కడ అయిపోయినాయి. వీళ్ళు పోతే పోలీసులు నెట్టేయడం కొట్టడం తిట్టడం చేయడం, ఎంత అరాచకం. ఈ కాంగ్రెస్ పార్టీలు అట్లాంటిది కదా, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అన్నకు సంబంధించి ఫ్యామిలీ కానీ చుట్టాలు కానీ పక్కాలు కానీ ఎవరన్నారు పొలిటికల్ ఉన్నారు ఎవరన్నా? రేవంత్ రెడ్డి అన్న వినండి, రేవంత్ రెడ్డి అన్న అనుకుంటే తమ్ముళ్ళకి ఎవరికో మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చుకోలేడా, గెలిపించుకోలేడా, వాళ్ళ ఫ్యామిలీలో అవసరం ఎవరికైనా గెలిపించుకోలేడా? ఏమీ లేదు. చాలా మంది ఏంటంటే ఈ వంశానికి సంబంధించి వీళ్ళ ఫ్యామిలీ పరిపాలన ఏది అవుతుందో ఓన్లీ ఫ్యామిలీ ఇంతమంది ఉన్నారని చెప్పేసి జనాలందరూ కూడా ఎలా అయితే న్యూస్ అని జరిగిందో అది రేవంత్ రెడ్డి అనకు అలాంటి ఆలోచన రావద్దు. నన్ను కూడా వేరే వాళ్ళు ఎవరేమనొద్దు, నేను ఎట్లయితే ప్రశ్నించే గొంతుకనే ఉండాలి తప్ప వేరే నన్ను ప్రశ్నించినట్టు ఉండొద్దు అన్న ఉద్దేశంతోనే ఇవాళ రేవంత్ రెడ్డి అన్న ఒకే ఒక్కడిగా నిలబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఆయన పాత్ర చాలా ఉంది, తెలంగాణ సాధించుకున్నారు. దాంతోపాటు ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా ఆయన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కూడా ఎక్కడ ఏ న్యూసెన్స్ జరిగినా కూడా బాగుండదని చెప్పేసి ఆ దూరం చుట్టాలు ఎవరన్నా కూడా ఎవరిని కూడా దగ్గర అనియకుండా ఇలా మనం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం పబ్లిక్ అందరు నమ్మి మన మీద ఒక బాధ్యత పెట్టారు. ఒక ముఖ్యమంత్రిగా నేను ఉన్నా కాబట్టి నా ముఖ్యమంత్రి హయాంలో ఎక్కడ అవినీతి కానీ ఎక్కడ అరాచకాలు జరగవద్దు అనే ఉద్దేశంతోనే ఇలా రూలింగ్ నడుస్తుంది. ఖచ్చితంగా ఇళ్ళలు కానీ పండగ కాదు, తెలంగాణ రాష్ట్రం ఈ 5 ఇయర్స్ లోపల
చాలా బ్యూటిఫుల్గా ముందుకెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా మన ముందు మీరు అందరు చూస్తారు ఖచ్చితంగా. అందుకే మేమందరం కూడా ఏంటంటే రవీంద్ర రెడ్డి నాయకత్వంలో మేము పనిచేసేందుకు ఏ పదవులు ఉన్నా లేకున్నా రవీంద్ర రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా లాలాపేట లల్లుముద్దురాజు అన్న గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కనీసం సింగల్ ఛాయ్ తాగలేదు, పేర్లతో సాగుతాయి ఎమ్మెల్యేలు సింగల్ ఛాయ్ తాగకుండా 4-5 కార్లు నేను వేసుకొని నేను కష్టపడేటప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఏ పార్టీ నుంచి మేలు జరుగుతుందో ఏ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందో ఆ పార్టీలో లాలపేట లల్లుముద్దురాజు అని ఉంటాడు ఖచ్చితంగా, ఆ పార్టీ అప్పుడు సపోర్ట్ చేస్తాడు. నా నుంచి అయ్యే శాయశక్తుల నా నుంచి అయ్యే పని నా నుంచి అయ్యే ఏదైతే ఆ ఓట్ బ్యాంక్ మాకు సంబంధించి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ పార్టీకి ఏపిస్తాడని చెప్పేసి నేను